వేరే బ్యాంక్ ఏటీఎంలో ఒక్క ట్రాన్సాక్షన్ కు 150 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. జనాలు ఏమీ చేయలేక అవసరం కోసం రాజీ పడి డబ్బులు ఏదో ఒక బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేస్తున్నారు. బ్యాంకు వినియోగదారుల కష్టాలు తీర్చడానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏటీఎం కార్డులను ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ ఏటీఎం కార్డులను ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్టల్ ఏటీఎం ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి ఛార్జీలు లేకపోవడం, కావాల్సినన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకు లో ఓపెన్ చేసినట్లే పోస్ట్ ఆఫీస్ లో కూడా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేయటానికి 100 రూపాయలు చాలు. ఇందులో 50 రూపాయలు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 15 రోజులలోపు మీ అడ్రస్ కు మీ ఏటీఎం కార్డు వస్తుంది. ఈ ఏటీఎం కార్డుతో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా జరుపుకోవచ్చు. హిడెన్ చార్జెస్ అస్సలుండవు. విషయం ఏమిటంటే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉండటం. ఈ పోస్టల్ ఏటీఎం కార్డులను ఈ సంవత్సరం జనవరి 1 నుండి అమలులోకి తెచ్చారు, కానీ సరైన ప్రచారం లేక వెలుగులోకి రాలేదు. చూసారా, ఒక సెలబ్రిటీకి చీమ కుట్టిందని వార్త వస్తే దాన్ని కోట్ల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తారు, కానీ ప్రజలకు ఉపయోగపడే వీడియోలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. మీరు కూడా అలా చేయకండి. ఈ వీడియోని చూశాక మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి తప్పక షేర్ చేయండి.